నైరుతి రుతుపవనాల ఆగమనం రైతుల కళ్లలో ఆనందం నింపింది. నల్గొండ జిల్లాలో గత ఏడాది కంటే ఎక్కువగానే వానలు కురవడంతో రైతులు పట్టరాని సంతోషంతో ఉన్నారు. వ్యవసాయ పనులు మొదలు పెట్టేశారు, అరకులు పట్టారు. ఇప్పటికే నారుమళ్లు పోసిన రైతన్నలు నాట్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నైరుతి రుతుపవనాలు విస్తరించడంతో నల్గొండ జిల్లాలో అన్నదాతలు ఖరీఫ్ సాగుకు నడుం బిగించారు. గత ఖరీఫ్ కంటే ఈసారి సకాలంలో వర్షాలు పడడంతో రైతన్నలంతా నాగళ్లను చెక్కించడం దగ్గర నుంచి పొలం చదును చేయించడం వరకు క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో సగటున 43.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉంటే దానికంటే రెట్టింపుగా 83.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బోర్బావుల కింద సాగయ్యే పొలాల్లో ఇప్పటికే కొంతమంది రైతులు నారుమళ్లు పోసేశారు. సాగరాయకట్టు కింద నారులు పోసే రైతుల కోసం నీటి విడుదల తేదీల్ని ప్రకటించనున్నారు అధికారులు. నల్గొండ జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో 7,16,000 హెక్టార్లలో పంటలు సాగు చేయనున్నట్లు అంచనాలున్నాయి. 3,00,000 హెక్టార్లలో పత్తి, 2,00,000 హెక్టార్లలో వరి, మరో 2,00,000 ఎకరాల్లో ఇతర పంటల సాగు జరగనుంది. పెసర, కంది, వేరుశనగ, మొక్కజొన్న తదితర పంటల సాగుకు 40,000 క్వింటాళ్ల విత్తనాలను మండల కేంద్రాల్లో అందుబాటులో ఉంచారు వ్యవసాయ శాఖాధికారులు. మరి ఎక్కువ విస్తీర్ణంలో వివిధ పంటలు సాగు అవుతాయనే అంచనాతో 6,10,000 హెక్టార్లలో వివిధ పంటలు సాగు అవుతాయని మనం అంచనా వేసుకోవడం జరిగింది. దాదాపు 3,40,000 హెక్టార్లలో పత్తి పంట ప్రధానంగా మరి వర్షాధారం కింద వేసుకునేటటువంటి అంచనాలు వేసుకోవడం జరిగింది. దాదాపు 51,000 క్వింటాల విత్తనాలు రాయితీ మీద ఇవ్వటానికి సిద్ధంగా ఉంచుకోవడం జరిగింది. కొన్ని చోట్ల పొలాల్ని చదును చేస్తుంటే మరికొన్ని చోట్ల దుక్కి దున్ని విత్తుతున్నారు రైతులు. ఈ ఖరీఫ్ సాగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 32,000 మెట్రిక్ టన్నుల ఎరువుల్ని సిద్ధంగా ఉంచింది ప్రభుత్వం. గత ఖరీఫ్తో పోలిస్తే ఈసారి వర్షాలు విస్తారంగా కురవడంతో నల్గొండ జిల్లా రైతుల ముఖాల్లో వెలుగుల్ని కురిపిస్తోంది. అయితే ఇప్పటికే సిద్ధంగా ఉంచిన పత్తి విత్తనాలకు తోడు మరో 2,00,000 ప్యాకెట్లు అవసరమవుతాయని అంచనా ఉంది.